నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో చూసుకుంటే రానున్నటువంటి ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి చూస్తే ముఖ్యంగా వైసీపీకి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. మనం చూసినట్లయితే అభ్యర్థులకు సంబంధించి గతంలో స్థానికులకు అవకాశం ఇవ్వాలి, ఎవరైతే సిట్టింగులకు అవకాశం ఇవ్వాలి అనేటటువంటిది ప్రధానంగా ఉన్నటువంటిది ఆనవాయితీ. అయితే తాజాగా చూసుకుంటే పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి కొత్త విధానం వైసీపీలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ఈ రాజకీయాలకు సంబంధించి షఫ్లింగ్స్ కావచ్చు, సిట్టింగులను ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అంతర్జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క కేటాయింపులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు గందరగోళంగా ఉంది. దీనిపైన మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నగేష్ గారు ఉన్నారు ప్రస్తుతం. అసలు ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది ఏ విధమైనటువంటి ప్రభావం చూపించబోతుంది సమాజం పైన, రాజకీయ వ్యవస్థ పైన అనేటటువంటిది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నటువంటిది వైసీపీలు అంటే అన్ని పార్టీలకు సంబంధించి అదే ఫాలో అవుతున్నట్టు ఉన్నప్పటికీ ఎక్కువగా ఇచ్చినటువంటి రెండు లిస్టుల్లో కూడా, తయారవబోయే లిస్టులో కూడా షఫ్లింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఇది కొత్త విధానం అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన ఏం చెప్పుకోవచ్చు సార్? మనం ఇదేమన్నా యూపీఎస్సీ ఉద్యోగం ఏంటండి? ఇప్పుడు యూపీఎస్సీలోకైనా పోలీస్ ఉద్యోగమో ఒక క్లర్కుల ఉద్యోగమో ఒక రెండు మూడేళ్ళు కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకుని ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఆ ఉద్యోగస్తుడు ఇక్కడ కాకపోతే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎందుకంటే అది ఉద్యోగం, అతను కష్టపడి సంపాదించుకున్నది. కానీ రాజకీయాల్లో ఇది నిజం చెప్పాలంటే ఒక అపచారం. ఓకే. ఎందుకంటే ఒక అసమర్థుని తీసుకెళ్లి వేరే చోట సమర్థుని చేయడానికి చేసే ఒక ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనే 5 ఏళ్ల పాటు పనిచేసి చేతగానోడుగా మిగిలిపోయినటువంటి ఒక ఎమ్మెల్యేని వేరే చోట గొప్ప ఎమ్మెల్యేగా లేదా గొప్ప ఎమ్మెల్యే అభ్యర్థిగా తీర్చిదిద్దడానికి చేస్తున్నటువంటి ఒక దురాచారం. ఇక్కడే పనిచేయలేనోడు పక్క నియోజకవర్గంలో ఎందుకు పనిచేస్తాడండి? ఇదంతా ఏంటంటే గెలుపు కోసం చేస్తున్నటువంటి ఒక అప్రజాస్వామిక చర్య. ఎందుకంటే అసలు ఈ స్థానికుడిగా ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలండి. ఒక సర్పంచ్ ఎన్నికల్లో స్థానికుడిని ఎన్నుకోవాలి. ఆఫ్కోర్స్ కాన్స్టిట్యూషన్ ఒక అవకాశం కల్పించింది. ఏ అవకాశం? ఈ రాష్ట్రంలో ఓటర్ అయి ఉంటే చాలు, ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. ఓకే సార్. అలాగే ఈ దేశంలో ఓటర్ అయితే చాలు, ఎంపీగా ఏది ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. ఓకే సార్. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి అవకాశం ఇది. అది ఎప్పుడు అసలు అభ్యర్థులు లేనప్పుడు, క్యాండిడేట్స్ లేనప్పుడు, అది చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమైంది? ప్రతి నియోజకవర్గంలోనూ గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప సంఘ సంస్కర్తలు ఉన్నారు, గొప్ప సేవా దృక్పథం కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ నియోజకవర్గంలోనూ ఏ పార్టీలోనూ నాయకులకు లోటు లేదు. ఓకే సార్. కానీ అక్కడ సెకండ్ గ్రేడ్ నాయకులు నోరు నొక్కడం కోసం, లేదంటే ఎదుగుతున్న నాయకులు గొంతు నొక్కడం కోసం, ఒక ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే అవకాశం ఉండి నియోజకవర్గానికి స్థాయి తగ్గ నాయకుడు అయిన వాడిని నోరు నొక్కడం కోసం ఒక సీనియర్ నాయకుని తీసుకుని వాళ్ళు నెత్తిమే పెడుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు వైసీపీలో దాదాపు అందరినీ షఫ్లింగ్ చేస్తున్నారు. దీనికి రాజకీయ బదిలీలైన ఒక కొత్త పేరు వచ్చేసింది. ఓకే. పొలిటికల్ ట్రాన్స్ఫర్స్. అసలు పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు? ఇక్కడ చేతగానోని తీసుకెళ్ళి విఆర్లో పెట్టాలా? పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు ఎట్లాగా? ఇక్కడ పనిచేయకపోతే, సరిగా పనిచేయకపోతే అతని మీద ఏదైనా ఆరోపణలు కంప్లైంట్లు వస్తే విఆర్లో పెడతారు. విఆర్లో పెట్టి అతను ఓకే సెట్ అయ్యాడు అన్న తర్వాత మళ్ళీ ఎక్కడో చోట అవకాశం ఇస్తారు. అట్లాగే ఇక్కడ పనిచేయని ఎమ్మెల్యేని విఆర్లో పెట్టండి ఒక 5 ఏళ్ళు, ఇటు మారిన తర్వాత చూద్దాం. ఓకే సార్. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే చోట ఇస్తున్నారంటే అక్కడ ప్రజల్ని అమాయకులు చేయడానిక, అంటే ఒక అసమర్థుని తీసుకెళ్లి వేరే చోట పెడుతున్నారు అంటే అక్కడ ప్రజలు అమాయకులు, లేదంటే చేతగానోళ్ళు, అక్కడ ఉన్న నాయకులు చేతగానోళ్ళు అని చెప్పడానిక, ఈ విషయాన్ని ఆ లోకల్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలా? వైసీపీ నుంచి వేరే పార్టీ నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే అక్కడున్నట్టు వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి. టీడీపీలో వేరే నియోజకవర్గానికి చెందినవాడు ఇక్కడికి వస్తున్నాడు అంటే మనల్ందరినీ కూడా మన అధినాయకుడు చేతగానోళ్ళు చేశాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే కనుక గతంలో చూసుకుంటే ఆ నియోజకవర్గంలో స్థానికుడికి అవకాశం ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఎక్కువగా ఉండేది, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి అతని రాజకీయాలు నాకు ఇష్టం లేదు అన్నప్పటికీ కూడా ఒత్తిడి చేసి మరీ ఆయన్ని రాజకీయాల్లోకి ఆహ్వానించే పరిస్థితులు స్పష్టంగా చూసినటువంటిది. ఈ తరహా అనేటటువంటిది గతంలో లేనటువంటి పరిస్థితులు తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎట్లా మనం దీన్ని ఎలా భావించవచ్చు అంటారు? ఇది ఏమైపోయిందంటే ఇది మా సామ్రాజ్యం, ఈ పోస్టులు మేమే చేయాలి, మేము తప్ప ఎవడో చేయకూడదు, మిగిలినందరూ చేతగానోళ్ళు, మేమే ఇది పరిపాలించాలి అన్నట్లుగా ఒక నియంతృత్వ ప్రజాస్వామిక వాదనలోకి వెళ్ళిపోయారండి వీళ్ళందరూ. అంటే ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇంకా జీవితకాలపు ఎమ్మెల్యేలా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఒకడు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఆడి జీవితకాల ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతున్నారు, ఆ కుర్చీ వాళ్ళది అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు సార్. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆలోచన మారాలి, తర్వాత సిద్ధాంతం మారుతుంది, తర్వాత వ్యవస్థ మారుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో 83లో
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్స్, సంఘ సంస్కర్తలు, అట్టడుగు వర్గాల నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా వచ్చారు, స్థానికులు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు అప్పట్లో చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఒక నియోజకవర్గంలో ఆయన యాత్ర చేసేటప్పుడు, రథయాత్ర చేసినప్పుడు, ఆ నియోజకవర్గంలో మంచి పేరుండి సేవ చేయగలిగినటువంటి నాయకుడు ఎవరు, అతను పేదవాడైనా సరే తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశారు. అలాంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, తిరుమల సత్యలింగ నాయకులు, బుచ్చి చౌదరి, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఓకే సార్. వీళ్ళంతా అసలు మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మారారు ఆ రోజు. వాళ్ళు చాలా సర్వీస్ చేశారు. ఓకే. డాక్టర్లు కూడా చాలామంది వచ్చారు. సో ఇప్పుడు ఇలాంటి దృక్పథం కావాలి. నియోజకవర్గంలో స్థానికుడిని ఎంచుకోవడం వల్ల లాభం ఏంటంటే, అతను ఒకవేళ చేతగాక పని చేయలేకపోతే ఇతను చేయలేదని విమర్శించడానికి ప్రజలు ఎదురుగా ఉంటారు. అవును సార్. వీడు పోయి పక్క నియోజకవర్గంలో పడుకుంటాడు, పక్క నియోజకవర్గం వాడికి ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే వాడు 5 ఏళ్ళ తర్వాత ఫెయిల్ అయిపోతే అని తిట్టడం కూడా కనిపించడు కనీసం సార్. అంటే ప్రజల సొమ్ము అంతా దుర్వినియోగం చేసేసి పోయాడు అనుకోండి, కనీసం తిట్టుకోవడానికి కూడా మనిషి కనపడ్డు. కాబట్టి స్థానికుడికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సార్. మనం చూస్తే ఏదైతే ప్రస్తుతం ఈ షఫ్లింగ్స్, ఈ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఈ జిల్లా వాళ్ళని వేరే జిల్లా వాళ్ళకి ఇవ్వటం అనేటటువంటిది, ఇక్కడ గెలవరు అనేటటువంటిది ఒక దృక్పథం ఏర్పడే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అంటారా, ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా నేను మొదటి చెప్పింది అదే, ఇక్కడ గెలవడు ఇక్కడ ఓడిపోతాడని రిపోర్ట్ వచ్చింది. అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. ఓకే. ఈ నాయకుడు ఇక్కడ గెలవడు అని నిర్ణయం తీసుకున్న తర్వాతే షఫ్లింగ్ చేశారు. మరి ఇక్కడ చేతగా నడిపోయి అక్కడ ఏం సర్వీస్ చేస్తాడు చెప్పండి? అంటే అక్కడ ప్రజలను మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి, అంటే మీకు కొత్త నాయకుడు వచ్చు, గొప్ప నాయకుడు వచ్చాడని చెప్పడానికి, అక్కడ ఫెయిల్యూర్ నాయకుడు ఇక్కడ ఏం చేస్తాడు చెప్పండి సార్? అసలు చట్టసభలకు సంబంధించి కూడా ఒక సమస్య, నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించాలన్నా ఆ నియోజకవర్గంలో స్థానికుడు అయి ఉంటే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏమున్నాయో, పరిష్కారం సగమైనవి ఏమున్నాయో, పూర్తిగా పరిష్కారమైనవి ఏమున్నాయి అనేటటువంటిది, అక్కడ ఉన్నటువంటి వాటిని ఆయన బేరీజ్ వేసుకొని చట్టసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని హఠాత్తుగా తీసుకెళ్లిపోయి 2 జిల్లాల అవతలో, లేకపోతే పక్క జిల్లాలోనూ, లేకపోతే ఏదో నియోజకవర్గంలోనూ పెట్టేస్తే అక్కడ స్థానికులతో మమేకం అవటానికి కొంత సమయం పడుతుంది. ఇంకా సమస్యలు నేను గుర్తించాలి, చట్టసభల్లో ఏమి వాళ్ళ యొక్క వాదన వినిపించాలి. వేణుగారు మీ ఆవేదన అర్థమవుతుంది. వేణు అనే మంచి జర్నలిస్టు ప్రజా సమస్యలని ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుకుంటున్నాడు సార్. కాబట్టి ఈ ప్రశ్న మీ దగ్గర నుంచి వచ్చింది. కానీ అంత మంచి గుణం మన ఎమ్మెల్యేలకి, మన ప్రజాప్రతినిధులకి లేదు. ఇలా ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ చాలామంది, అంటే నేను 100% అనట్లేదు, 90% అంటున్నా, చవట దద్దమ్మలు, చేతగాని దద్దమ్మలు ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఎందుకు తిడతాను, చాలా ఆవేదన, నేను బాధ్యత సార్. అవును. కనీసం ప్రజా సమస్యలు ఏ రోజైనా అసెంబ్లీలో డిస్కస్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు. ఆఖరికి వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారంటే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నాయకులు ఆఖరికి పార్లమెంట్లో కూడా వైసీపీని టీడీపీ వాళ్ళు తిడతారు, టీడీపీని వైసీపీ వాళ్ళు తిడతారు. పార్లమెంట్కి పోయి తిట్టుకోవాలి మనం సార్. ఆ పార్టీని ఇప్పుడు వైసీపీని తిట్టుకోవడానికి టీడీపీ వాళ్ళకి అసెంబ్లీ ఉంది, ఇక్కడ మీడియా ఉంది, ప్రజా వేదికలు ఉన్నాయి, బహిరంగ సభలు ఉన్నాయి, ఆ పార్టీ పెట్టుకున్న మీటింగులు ఉన్నాయి. ఇన్ని వేదికలు ఉండగా పోయి రాజధానిలో నడిబొడ్డున, దేశ నడిబొడ్డున ఢిల్లీలో పార్లమెంట్ భవన్లో మన టైంను వేస్ట్ చేస్తూ అక్కడ వైసీపీని తిడతారు టీడీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు టీడీపీని తిడతారు, లోకల్ పార్టీ ఇష్యూని తీసుకెళ్ళి అక్కడేందు మన తెలుగు వాళ్ళు పోరు అక్కడ పోగొట్టడానిక. అంత చేతగా వాళ్ళు మన నాయకులు అసెంబ్లీలో కూడా అదే చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఎంత సమరసింహారెడ్డి సినిమానా అసెంబ్లీ, ప్రజా సమస్యల్ని ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి నాయకుడు ఏడు చెప్పండి? అప్పుడు ఎప్పుడో ఒకటిసారి 2-3 సార్లు విన్నాను ఒక ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే పేరు కూడా చెప్తాను మీ తర్వాత. అతను అసెంబ్లీలో మన విద్యా వ్యవస్థ ఎంతో దారుణంగా ఉంది, మన పాఠశాల వ్యవస్థ చాలా దౌర్భాగ్యంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత బడ్జెట్ పెట్టట్లేదు అని చాలా బాధపడ్డాడు. అంటే ఆ బాధ ఇందులో చూసినట్టు 30% దేశంలో బడ్జెట్కి, అంటే ఎడ్యుకేషన్కి కేటాయించాలి. అవును. కొఠారి కమిషన్ అదే చెప్పింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 2-3% కేటాయిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 10-11% కేటాయిస్తుంది. అంటే మొత్తం అంతా కలిపి సగం కూడా లేదు సార్. అది పక్కకు పెట్టి ఆ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు నాకు ఆ ఎమ్మెల్యేకి నెంబర్ తీసుకుని నేను వెంటనే ఫోన్ చేసి, అన్న మీరు చాలా బాగా మాట్లాడారు, చాలా సంవత్సరాల తర్వాత నేను అసెంబ్లీలో ఒక ప్రజా సమస్య విన్నాను మీ నోటి తర్వాత, చాలా సంతోషం వేసింది, నా పేరు సోన్స్, నేను సీనియర్ జనరేషన్ పరిచయం, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రియాక్ట్ అయ్యాడు. ఓకే సార్. అదే ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ అధికార పక్షంలోకి వచ్చాడు 19 తర్వాత, మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయ్యి కాలకేయుల్లో కరుస్తున్నాడు అసెంబ్లీలో, అరాచకంగా కరుస్తున్నాడు. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి ఎవరైనా చాలా దారుణంగా కరుస్తున్నాడు, రా రా తొడలు కొట్టుకుని. ఏంది ఇది? అంటే నాయకులు ఏమైపోయారంటే, అధినాయకుడు మన్ననలు పొందడం కోసం, అధినాయకుడు యొక్క భక్తుడిని నిరూపించుకోవడం కోసం అసెంబ్లీని ఎంత అరాచకమైనటువంటి ప్రాంతంగా మార్చారంటే, వీళ్ళు
ఏదో ఒక యుద్ధ భూమిలాగా ఒక బూతులు తిట్టుకోవడానికి కులాయిదారు ఆడవాళ్ళు తిట్టుకుంటారు కదా, వాళ్ళే బాగా తిట్టుకుంటారు కొంచెం. అవును సార్. ఈ అసెంబ్లీలో వీళ్ళు తిట్టుకునే విధానం కానీ మాట్లాడుకునే విధానం కానీ ప్రజా సమస్యలు అసలు డిస్కషనే లేదు. అధికార పక్షానికి బలం ఉంది కాబట్టి వాళ్ళు రైట్ 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 అనుకుంటా పోతుంటారు. వాళ్ళ ప్రశ్నలకి వీళ్ళు ఆన్సర్ చేయరు. ఏ వేటికి ఆన్సర్ చేస్తారు? ఈ ప్రజా సమస్యలు కాకుండా వేరే పార్టీ పరమైన అంశాలు మాట్లాడతారు కదా, వాటికి ఆన్సర్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు కూడా ఏదన్నా పార్టీ పరమైన అంశాలని గత ప్రభుత్వం ఇలా చేసింది అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు తప్ప నిజమైనటువంటి ఎజెండాతో అసెంబ్లీలో ఎవరు ముందుకెళ్ళట్లేదు. కాబట్టి మీరు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీలో ఎవడూ మాట్లాడట్లేదు. అంత దరిద్రులు నిష్ఠాగరిష్ఠుల తయారయ్యారు. అయితే ఇక్కడ లోకల్గా ఉన్న క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల కనీసం తిట్టుకోవడానికి, ప్రజలు తిట్టుకోవడానికి ఎదుర్కొంటూ ఉంటారు నిలదీయడానికి. కాబట్టి స్థానికంగా ప్రతి నియోజకవర్గంలోనూ చాలా మంచి మంచి నాయకులు ఉన్నారు. ఓకే. ఆ నాయకులకు సీట్ ఇస్తే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అంటే మీరు నేను ఆవేదన పడడం, మీరు నేను బాధపడడం తప్ప ఇప్పుడు పార్టీలన్నీ కూడా డబ్బున్న వాళ్ళని క్రైటీరియాగా తీసుకుని, వాళ్ళ భక్తుని క్రైటీరియాగా తీసుకుని, వాళ్ళ వర్క్స్లో పర్సంటేజ్లు ఇచ్చేవాళ్ళని, ఓకే, వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ వ్యవస్థని నిలబెట్టేవాళ్ళని, వాళ్ళ పార్టీకి బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళని, ప్రజల్లో డబ్బులు విచ్చలవిడిగా విసిరేవాళ్ళని చూసుకుని సీట్ ఇస్తున్నారు. ఒకవేళ ఎవడైనా సమర్థుడు వెళ్ళి, అయ్యా నేను ఈ నియోజకవర్గంలో గొప్ప నాయకుడిని, నేను ఆల్రెడీ జడ్పీటీసీకి చేశాను, ఎంపీటీసీకి చేశాను, లాస్ట్ టైం కూడా నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి కానీ అనివార్య కారణాలు మీరు చెప్పినప్పుడు ఇవ్వలేదు, కానీ ఈసారి అన్న ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని అడుగుతున్నారు. ఓకే. అయ్యా నేను 10 కోట్లు ఖర్చు పెడతానంటే అవుతున్నాడు 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, నువ్వు 10 కోట్లు ఖర్చు పెడితే నీకు సీట్ ఇస్తామని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు కూడా ఎంత దారుణంగా ఉందంటే ఆ పార్టీల్లో టేబుల్ అమౌంట్ పెడితే కానీ సీట్ ఇవ్వట్లేదు సార్. ఎవడైతే ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడికి ఎమ్మెల్యే సీటు. వాడు సమర్థత, నీతి, నిజాయితీ, పార్టీకి చేసిన సేవలు, ప్రజలకు చేసే సేవ ఏమి లేవు, ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఓకే త్యజించిన విషయాలు. ఓకే సార్. అంటే ఈ పార్టీలు, ప్రధాన పార్టీలు ఎప్పుడో సిగ్గు విదిలేసాయి సార్, ఎప్పుడో ప్రజాస్వామ్యాన్ని మంటగెలిపేసాయి. ఓకే. వీళ్ళు ఏంటంటే గెలుపు కుర్రాల పేరుతో డబ్బున్న వాడికి సీట్లు ఇచ్చి పక్క నియోజకవర్గంలో ఉన్న నాయకులను అసమర్థులుగా చిత్రీకరించే ఒక అవ్యవస్థలోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎవడైతే నాన్ లోకలర్ వచ్చాడో వాడిని ఓడించి తీరాలి. ఓడించి తీరితే స్థానికులకి వాల్యూ పెరుగుతుంది. స్థానికులు వాల్యూ పెంచుకునే బాధ్యత ఆ నియోజకవర్గ ప్రజలదే, ఆ నియోజకవర్గ నాయకులదే. ఒక్కొక్కసారి చాలాసార్లు ఇది జరుగుతుంటుంది. గతంలో కూడా స్థానికేతరుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే స్థానికులు తిరుగుబాటు చేసి ఇండైరెక్ట్గా వర్క్ చేసి ఆ స్థానికేతరుని ఓడించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాంటివి ప్రతి నియోజకవర్గంలో జరగాలి. స్థానికేతరుని తీసుకొస్తే ఓడించి తీరాలి. అంటే స్థానికేతరుడు మీన్స్ ఇక్కడేంటంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్లో చాలా బయట ఉన్న తీసుకెళ్ళి అక్కడ వేస్తూ ఉంటారు. అవును సార్. అంటే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇవ్వడం వేరు. ఓకే. డబ్బు ప్రాతిపదికన ఇవ్వడం తెలిసిపోద్ది మనకి. ఓకే. ఇప్పుడు ఒక సమర్థుడైన నాయకుడు ఒక బీసీ నాయకుడు ఉంటాడు. ఓకే. ఒక బీసీ నియోజకవర్గం అనుకుంటారు, ఎక్కడ ఒక పలానా నియోజకవర్గం బీసీ ప్రాధాన్యత ఉంది అక్కడ ఇవ్వాలనుకుంటారు. ఓకే. అక్కడ పలానా నాయకుడు విజయవాడలో ఉన్నాడు లేదా ఎక్కడో గుంటూరుకి ఇవ్వాలి, అలాంటప్పుడు షఫ్లింగ్ అవసరం. అతని వాయిస్ ఆ సామాజిక వర్గం తరపున సభల్లో కాబట్టి పక్కన ఉన్న అతన్ని తీసుకురావచ్చు. ఓకే. అలా కాకుండా అసలు డబ్బు ప్రాతిపదికగా ఓకే అసమర్థుని తీసుకురావడం అనేది ఒకసారి ఓడిపోయిన వాడిని, ఓడిపోతాడు అనుకున్న వాడిని, ఆడు ఎస్సీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా ఓసీ అయినా మళ్ళీ ఎందుకు సీట్ ఇవ్వాలి? ఓకే సార్. వేరే చోట ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఒక చోట, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక బీసీ క్యాండిడేట్కి సీట్ ఇవ్వాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో అతను తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఓకే సార్. అంటే ఆ వాయిస్ గట్టిగా వినిపిస్తాడని. అవును సార్. ఒక ఎస్టీ కాన్స్టిట్యూన్సీ ఉంది, ఆ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో ఒక ఎక్కడో వేరే నియోజకవర్గం నుంచి ఎస్టీని తీసుకురావచ్చు. ఓకే. ఇప్పుడు ఒక గొప్ప నాయకుడు ఉంటాడు, ఒక సమర్థుడైన ఓసీ నాయకుడే ఉంటాడు, పనిచేసి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి. ఓకే. ఓసీ నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడిని తీసుకెళ్ళి ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకే సార్. కానీ అది కొత్త వాళ్ళకి, గొప్ప వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అదే సార్. ఒక చోట నియోజకవర్గంలో ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేగా పనిచేసిన వాడు, ఫెయిల్ అయిన వాడిని ఎందుకు ఇవ్వాలి? ఓకే సార్. ఈ ఒక్క అడ్జస్ట్మెంట్ పెట్టుకుని వెళ్ళొచ్చు పక్క నియోజకవర్గాలకి స్థానికేతుడు అనేది. కానీ ఒక అసమర్థుని తీసుకొచ్చి మరి మన నెత్తి మీద వేయడం అనేది అది ప్రభుత్వాల ప్రభుత్వంలోకి చేతగానోడు పంపడమే సార్. ప్రభుత్వంలోకి చేతగానోడు పంపుతున్నాం అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పక్కన పడిపోయినట్టే. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 10 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినవాడు లేకపోతే 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినవాడు పక్క నుంచి ఈ నియోజకవర్గం బాగు కోసం ఏం చేస్తాడు? అవును సార్. కాబట్టి ఇవన్నీ మనం త్యజించాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, ఒకే కుటుంబానికి ఇద్దరికి ఇవ్వాలా సీటు? అవసరమా?
వారసత్వ రాజకీయం, వారసత్వ రాజకీయం అవసరమా? అదే ఆ చైర్ వాళ్ళదన్నట్టు ఫీల్ అవుతుంటారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ప్రజలు తెలుసుకోవాలా, దీని మీద అవగాహన కల్పించాలి. అందుకే నేను ఇవన్నీ మాట్లాడేది. అంతే తప్ప ఇప్పుడు మనకు అవసరం లేదు, నాయకులను తిట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్, నాకేం శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. ఒక జర్నలిస్ట్గా సమాజంలో ఉన్నటువంటి ప్రజలను అవగాహన పరచాలి, ప్రజలందరికీ తెలియాలి, నాయకులు కూడా తెలుసుకోవాలి మనం చేస్తున్న తప్పు అని. సిగ్గు లేకుండా డబ్బులు ఉన్నాయి కాబట్టి పందికొక్కుల పక్క నియోజకవర్గానికి పోయి అక్కడ తినేసేసి, ఇక్కడ తినేసిన సరిపోక ఇక్కడ ఓడిపోయి మళ్ళీ అక్కడ పోయి అక్కడ తినేసి, ఇదేంటిది? ప్రజలను అవగాహన పరచడానికే నేను ఎవరినన్నా ఒక మాట జారినా తిట్టినా ప్రజా అవగాహన కోసం మాత్రమే నేను మాట్లాడతాను. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలు. ఓకే సార్, తెలుసుకుంటే కొన్నాళ్ళకన్నా అవగాహన వస్తుంది. సార్ మనం చూసినట్టయితే గతంలో ఏదైతే ప్లేనరీకి సంబంధించి అంటే వైసీపీకి సంబంధించి ఎక్కువ షఫ్లింగ్స్ అయినాయి, ఎక్కువగా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అయినాయి అనేటటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మనం వైసీపీకి సంబంధించి ఆలోచిస్తే కనుక రేపు టీడీపీకి సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి లైఫ్ టైం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక తీర్మానం కూడా చేయించి ఎన్నికల కమిషన్కు పంపించిన పరిస్థితి అయితే కనిపించింది. దాన్ని ఎన్నికల కమిషన్ తర్వాత తిరస్కరించడం కూడా జరిగింది. అది మేమేదో చేసాము తొందరపాట్లు అని చెప్పి దాన్ని సమర్థించుకున్నటువంటి పరిస్థితి, అంటే ఒక అభద్రతా భావం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో? లైఫ్ టైం నేనే అధ్యక్షుడు అనేది కానివ్వండి, లేదంటే సిఎల్పిలో రేపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అక్కడే 2-3 సార్లు ఇస్తే కనుక అవకాశం, వాళ్ళు ఒక సీనియర్లుగా ఉండి పార్టీలో కీరోలు పోషించి ఏదైనా వాళ్ళ సీటుకి అడ్డొస్తారనేటటువంటి ఒక అభిప్రాయం ఏమైనా ఉందా? గతంలో ఎన్టీఆర్ చరిత్ర కావచ్చు, నాదెండ్ల భాస్కర్రావుకి సంబంధించి కావచ్చు, ఇందిరాగాంధీకి సంబంధించి కావచ్చు, ఈ యొక్క పరిణామాలను ఒకసారి చూస్తే మీ ఎక్స్పీరియన్స్లో. సార్ ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరికి తెలియని మ్యాజిక్ ఒకటి ఉంటుంది. ఆ మ్యాజిక్ ఏంటంటే ఏ ఒక్కడు నియంతృత్వ ద్వారంలో పోతున్నాడంటే వాడికి ఎక్కడో చోట చెక్ పడుతుంది తెలియకుండా. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది ఎవరి కోసం అండి? ఎవరి కోసం చెప్పండి? ప్రజల కోసం అయితే కాదు కదా. ప్రజల కోసం పెట్టాలంటే పార్టీ, అతను ఏ పార్టీలో పనిచేసినా ప్రజలకు సేవ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా సేవ చేయొచ్చు. ఓకే, ఆయనకు ఒక ముఖ్యమంత్రి కావాలనే గోల్ ఉంది, వాళ్ళ నాన్నగారు చేసిన చైర్ వాళ్ళదే అనే ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. ఓకే, అందుకని పార్టీ పెట్టుకున్నాడు. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన సొంత పార్టీ అది వ్యక్తి ఎజెండాతో ఉన్న పార్టీ అది. ఓకే ఓకే, అక్కడికి ఏదో ఎమ్మెల్యేలు కావాలని వెళ్ళారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ప్రభుత్వం వచ్చింది, ప్రజాదరణ ఉంది. అంటే టీడీపీ మీద వ్యతిరేకత కావచ్చు, రాజశేఖర రెడ్డి మీద ప్రేమ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, ఇలాంటి చాలా అంశాలు 2019 జగన్మోహన్ రెడ్డి ఎదురులేని ముఖ్యమంత్రిగా నిలబెట్టాయి. అయితే అది ఆయన, ఇప్పుడు నేను ఒక్కడనే బతికున్నంతకాలం నేనే అధ్యక్షుని అనడానికి ప్రజాస్వామ్యం కుదరదు సార్. ఇదేమన్నా చైనానా? చైనా కమ్యూనిస్ట్ పార్టీ, నియంతృత్వ పార్టీ. ఓకే, చైనాలో కుదిరింది. జింగ్పింగ్ తన జీవితకాలం అధ్యక్షుడిగా ఉండడానికి అక్కడ చట్ట సవరణ చేసుకోగలిగాడు. ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ నియంతృత్వ పార్టీల్లోనూ ఓకే కుదురుతుంది, కానీ ప్రజాస్వామ్యంలో కుదరదు అట్లాగా. ఓకే, ప్రజాస్వామ్యంలో నేనే ఈ పార్టీకి జీవితకాలపు అధ్యక్షుడు అంటే ఎన్టీఆర్ కుదిరిందా చెప్పండి? ఎన్టీఆర్ కన్నా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఓకే సార్, అసలు 83 కాంగ్రెస్ పార్టీని ఎదిరించి అసలు ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చేసరికి అప్పటి వరకు ఎమ్మెల్యేకి అబ్రివేషన్ తెలియని ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఎమ్మెల్యేని కంటి చూపుతో చూడని వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఓటు అంటే కేవలం వెళ్ళి వేసేది మాత్రమే, దానికి ఒక నాయకుడు ఉంటాడు, ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఉంటాడు, తెలియనోడు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అంత చరిష్మ గల నాయకుడినే జస్ట్ పక్కకు వచ్చి నాదెండ్ల భాస్కర్ వచ్చి జస్ట్ అలా 1 మంత్లో అలా పక్కకు గెంటాడు. ఓకే సార, అలా పక్కకు గెంటిన తర్వాత ఏమైంది? మళ్ళీ వచ్చాము నేను ఉన్నాను అన్నాడు ఎన్టీఆర్. వచ్చి మళ్ళీ పార్టీని ఆక్యుపై చేసుకున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మళ్ళీ పక్కకు గెంటాడు. సో డెమోక్రసీలో ఏ ఒక్క వ్యక్తి ఈ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండడానికి కానీ ఒక రాష్ట్రాన్ని శాశ్వతంగా వెళ్ళడానికి కానీ సాధ్యం కాదండి. జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆ పార్టీకి ఆయనే అధ్యక్షుడు, ఎందుకంటే ఆయన పేరు మీద తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఏదన్నా అనివార్య కారణాల వల్ల పార్టీ కానీ ఓడిపోతే సెకండ్ ప్లేస్ లేరు అక్కడ. అవును, జగన్మోహన్ రెడ్డి పార్టీలో సెకండ్ థర్డ్ లేరు. సెకండ్ థర్డ్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ సెకండ్ థర్డ్ అనుకోవచ్చు, కానీ వాళ్ళకి ప్రజలు యాక్సెప్టెన్సీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్టెన్సీ ఉంటుంది తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలాంటి నాయకులకి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ఇంకా కొంతమంది పెద్దారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి సెకండ్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ సెకండ్ లీడర్గా మిగిలిన వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని. ఓకే సార్, ఒక ముఖ్యమంత్రి కావాలంటే
ప్రజల మద్దతు ఎక్కువ, మెజారిటీ ప్రజల మద్దతు కావాలా, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కావాలా? అంతేగాని మా నాన్న ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవ్వాలనేది కుదరదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికే కుదరలే. అంత డబ్బు ఉండి, అంత బలం ఉన్నా సరే, ఆర్థిక బలం ఉన్నా సరే, ప్రజాబలం కోసం 9 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అవును సార్, ప్రజల్లో తిరగాల్సి వచ్చింది. రేపు పొద్దుడ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేను లోకేష్ని, నేను మా నాన్న కూర్చీ అంటే కుదరదు, లోకేష్ గారికి కూడా కుదరదు. ఓకే సార్, ఎందుకంటే ఆయన కూడా ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. ఓకే, కుదరదు. లేదంటే డెమోక్రసీలో వారసత్వ రాజకీయాలు ఉంటాయి, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే వారసుడు కూడా బలంగా ఉండాలి. అంతే సార్, వారసుడు బలంగా లేకపోతే ప్రజలు పట్టం కట్టడు. ఏం రాహుల్ గాంధీకి పట్టం కట్టారా ప్రజలు? లేదు కదా. లేదు కదండి, కాంగ్రెస్ ఓడించారు కదా. అవును, కాబట్టి ప్రజా అభిమానం పొందాలి ఖచ్చితంగా, వారసత్వ రాజకీయమైన సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీ ఖచ్చితంగా ఉండదు. ఓకే, అది ఎన్ని సంవత్సరాలు అనేది నేను చెప్పలేను. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది చెప్పను. ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఓకే, ఏ అంటే పార్టీ ఉండదు. అవును, అంతరించిపోద్ది, అది ఆటోమేటిక్గా అంతరించిపోద్ది. అంటే ఇప్పుడు బలంగా ఉంది రాష్ట్రంలో, చాలా బలంగా ఉంది. టీడీపీ లాంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఊడ్చేసిన పార్టీ వైసీపీ, తెలుగుదేశం పార్టీని ఘోరంగా దెబ్బకొట్టిన పార్టీ. అంత బలమైన పార్టీ అయినప్పటికీ ఫ్యూచర్లో ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ కానీ వదిలేస్తే ఓకే, ఖచ్చితంగా ఆ పార్టీ కలిసిపోద్ది ఏదో పార్టీలో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల యొక్క నియామకాలకు సంబంధించి, ఇన్ఛార్జీల నియామకాలకు సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి, ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా వైసీపీ యొక్క అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి స్పీడ్గా ఉంది. ముందస్తుగా కూడా ఈ యొక్క అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇన్ఛార్జీల రూపంలో. అయితే దీనికి సంబంధించి షఫ్లింగ్స్ అనేటటువంటిది ప్రస్తుతం మనం నగేష్ గారి యొక్క రాజకీయ విశ్లేషణకు సంబంధించి చూస్తే, ఇప్పటి వరకు ఎన్నడూ కూడా విననటువంటి ఒక కొత్త ఏదైతే ఈ యొక్క పొలిటికల్ రాజకీయ బదిలీలు అనేటటువంటి ఒక పదాన్ని కూడా ప్రజలకు అవగాహన నిమిత్తం దీన్ని చర్చలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి గతంలో ఎన్నడూ కూడా ఇంత భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి లేదు. అవసరం మేరకు ఎవరైతే కుల సంఘాలకు సంబంధించి, ప్రజాసంఘాలకు సంబంధించి ఎవరైతే పోరాట పటిమ కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే చట్టసభల్లో వాయిస్ వినిపిస్తారనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు తీసుకొచ్చి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళి జిల్లాలకు జిల్లాలే మార్చి వేరే జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వటం అనేటటువంటిది, అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళని ప్రశ్నించేటటువంటి అవకాశం లేకుండా చేయటమే, ఇది కూడా నియంతృత్వ పోకడలో ఏదైతే గతంలో నేనే లైఫ్ టైమ్ పార్టీ అధ్యక్షుడు అనేటటువంటి తీర్మానాలు చేసినటువంటిది ఏ విధంగా అయితే ఉందో అదే తరహాలో సీట్లు కూడా నేను ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ 5 ఏళ్ళు చేసిన తర్వాత అక్కడ ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా మరలా అక్కడ నుంచి ఇంకో చోటకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ప్రయోగం అనేటటువంటిది పాలిటిక్స్లో కనిపిస్తుంది. ముఖ్యంగా నగేష్ గారి రాజకీయ విశ్లేషణలో చూస్తే కనుక ప్రజలే ఇందులో కీలక పాత్ర పోషించాలి. స్థానికేతరులు ఎవరైతే ఉంటారో, గతంలో పనిచేసే నియోజకవర్గాల్లో అలసత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, చట్టసభల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరినీ ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. అదే తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి వాటికి చెక్ పెట్టిన పరిస్థితి అవుతుంది అనేటటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటిది. ఇక ఓటర్లు చేతిలోనే ఉన్నటువంటి ఆయుధం ఓటు హక్కు, దాన్ని వినియోగించి ఎక్కడ పొలిటికల్కి సంబంధించి నియంతృత్వ పోకళ్లకు దారి లేకుండా వీలు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.